करोना वायरस विजृंभिस्तुन्न नेपथ्यंलो विधिंचिन लाक्डौन् कारणंगा मद्यं प्रियुलु इन्नाळ्ळु विलविल्लाडिपोयारु। दीन्तो मद्यं अम्मकालकु केंद्र प्रभुत्वं ग्रीन सिग्नल इव्वडंतो विशाख नर्सीपट्नंलो मंदबाबुलु उदयं नुंडे मद्यं षापुल वद्द क्यू कट्टारु। इन्नाळ్ళు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయిన మందు ప్రియులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది। ఏది ఏమైనా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ మద్యం కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు। లాక్డౌన్ నిబంధనల దేశవ్యాప్తంగా లాక్డౌన్ కి ఈ రోజుకి మందు షాపులను ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది। అనుమతిలో ఇప్పుడు సుమారు 11 గంటలకి మందు షాపులు ఓపెన్ చేశారు। ఎలాంటి నిబంధనలతో ఉన్నారో మన ఎక్సెన్స్ ఏగర్ని అడిగి తెలుసుకుందాం సార్। చెప్పండి సార్। ఈ రోజు 11 గంటలకి నుంచి మా పరిధిలో ఉన్న 7 మండలాల 36 షాపులు కూడా ఓపెన్ చేయడం జరిగిందండి। నర్సిపట్నం మున్సిపాలిటీ పరిధిలో 16 షాపులు ఉన్నాయి। అందులో రెడ్ జోన్ ఏరియా పరిధిలోకి కంటైన్మెంట్ జోన్ ఏరియా పరిధిలోకి 3 షాపులు వస్తున్నాయి। ఆ 3 షాపుల్ని మేము మూసివేయడం జరిగింది। మూసివేసిన కాకుండా మున్న 13 షాపులు కూడా ఈ రోజు ఓపెన్ చేసి పెరిగిన ధరల ప్రకారం ఈ రోజు చేయమని చెప్పి మేము ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి। గతంలో 20 రూపాయలు ఎక్స్ట్రా మార్జిన్ అయితే బాటిల్ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంది, మరో 25% 25% ఎక్స్ట్రా చార్జ్ చేశారు, ఎట్లా సార్? గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మేము పెరిగిన రేట్ల ప్రకారం అమ్మకాలు జరుపుతాం। కంటైనర్ జోన్ లో ఉన్న షాపులు ఎన్ని మూసారు సార్? 3 షాపులు అండి। ఐదు రోడ్ల జంక్షన్ లో ఒక షాప్ ఉందండి, అభిజ్ జంక్షన్ లో ఒక షాప్ ఉంది, అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్పిటల్కి ముద్దుగా ఒక షాప్ ఉంది। మొత్తం 3 షాపులు మూయడం జరిగింది। ఏర్పాట్లకి ఎలాంటి అధికారుల్ని ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అదే విధంగా పోలీస్ వాళ్ళకి సహకారం కూడా తీసుకున్నాం, ప్రతి షాప్ యందు కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ నియమించడం జరిగింది। అదే విధంగా ఈ సోషల్ డిస్టెన్స్ అనే దాన్ని కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడానికి టీచర్లను కూడా వాలంటీర్లను కూడా సహకారం తీసుకోవడం అవుతుంది। ప్రతి షాప్ యందు ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక వాలంటీర్, ఒక టీచర్ కూడా ఉంటారు। మండలంలో మొత్తం ఎన్ని షాపులు సార్? మొత్తం నర్సీపట్నం మండలం మండలంలో 17 షాపులు ఉన్నాయండి। మున్సిపాలిటీ పరిధిలో 16 షాపులు ఉన్నాయండి। మొత్తం షాపులు మొత్తం 7 మండలాల 36 షాపులు ఉన్నాయండి మా జ్యూరిడిక్షన్ పరిధిలో। నర్సీపట్నం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయండి। 7 మండలాల 36 షాపులు ఉన్నాయి, 36 షాపులో 33 షాపులు ఓపెన్ చేయడం జరిగిందండి। ఏదైతే ఎట్టకేళ్లకు మందు బాబులకి మంచి శుభవార్తనే చెప్పొచ్చు। ఇప్పుడే లాంఛనీయంగా సీఏ గారు మాట్లాడారు, ఎక్సన్ సీఏ గారు షాప్ దగ్గర బారులు తీసిన జనాలు అయితే శుభ్రంగా పూర్తిగా ఇల్లు అయితే పూర్తి ఆనందం వెలిగిందనే చెప్పొచ్చు। ఏదైతే రేట్లు అయితే పెరిగినప్పటికీ కూడా మనం పూర్తిగా విజువల్స్ లో చూడొచ్చు, పూర్తిగా జనాలు ఇప్పటికే బారులు తీశారని చెప్పొచ్చు। మనిషికి దూరాన్ని, ఏదైతే మాస్క్ పెట్టుకోవాలని నిబంధనలు పూర్తిగా, ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలకు అన్ని అధికారులు పూర్తిగానే ఏర్పాటు చేశారనే చెప్పొచ్చు। పూర్తిగా మద్యం షాపులు తెరిచిన వెంటనే మా ముఖాల్లో వెలుగు కనిపిస్తుంది అని చెప్పొచ్చు। ఒక మంది ఉన్నారు సార్, ఎలా ఫీల్ అవుతున్నారు మందు షాప్ తీశారుగా? రేట్లు పెరిగాయి కదా, మరి ఎట్లా ఫీల్ అవుతుంది? ఎలా ఇప్పుడు చాలా రోజుల తర్వాత షాప్ తీశారుగా? మందు లేకపోతే ఉండలేకపోతున్నాం, రేట్లు పెరిగినప్పటికీ కూడా ఏదైనా మందు తాగాలని కుతూహలంగానే ఉన్నారని చెప్పొచ్చు మందు బాబులు। అయితే ఈ లాక్డౌన్ నిబంధన జరిగిన సమయం తరుణంలో మళ్ళా షాపులు తీయడంతో దూరం, ఏదైతే గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు దూరం పాటించాలి, మాస్క్ వేయాలి, ఇక్కడ అధికారులను కూడా నియమించారని చెప్పొచ్చు। అయితే ఇప్పుడే అమ్మకాలు కూడా ప్రారంభం అయ్యాయి। కెమెరామ్యాన్ మూర్తితో రిపోర్టర్ నర్సీపట్నం 19 మురళి।